గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు దడుముకున్నారంట. అలాగే ఉంది కొందరు బీఆర్ఎస్ నేతలు తీరు. హైడ్రా ఇక్కడ అక్రమ కట్టడాలను గూలుస్తుంటే ఎక్కడ ఆ బుల్డోజర్ తమ కట్టడాలపైకి దూసుకొస్తుందని వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. జన్వాడ ఫామ్ హౌస్ ఇష్యూలో ప్రస్తుతం జరుగుతున్న సీన్స్ చూస్తుంటే ఇదే నిజమనిపిస్తోంది. నాకంటూ ఏ ఫామ్ హౌజు లేదు, స్పష్టంగా చెప్తా ఉన్నా. నా మిత్రుడు ఒక ఆయనకి ఫామ్ హౌజ్ ఉంటే నేను లీజ్ మీద తీసుకున్న మాట వాస్తవం. ఒక 7-8 ఏళ్ళ నుంచి లీజ్ మీద ఉన్నమాట వాస్తవం. ఒకవేళ అది ఎఫ్టీఎల్లోనో బఫర్లోనో ఉంటే నా మిత్రుడికి నేను చెప్తా, దగ్గర ఉండి అవసరం అయితే నేను కూడా పోయి, ఎందుకంటే నేను లీజ్ మీద ఉన్నా కాబట్టి అక్కడే ఉండి నేను దగ్గరుండి కూలగొట్టించి వస్తా. ఒకవేళ అందులో ఏమైనా తప్పు ఉంటే, ఎఫ్టీఎలో బఫర్లో ఉంటే నేనే దగ్గరుండి కూలగొట్టించి వస్తా. కానీ నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒక మాట అడుగుతా ఉన్నా, సరే ఇందులో ఏమైనా తప్పు ఉంటే కూలగొట్టిరు, నో ప్రాబ్లం, కూలగొట్టండి, దానిలో నష్టమేం లేదు, వెల్కమ్. మంచి జరుగుతున్నప్పుడు అందరం ఆహ్వానించాల్సింది. కానీ నేరుగా అక్కడి నుంచి బయలుదేరి నాతో పాటు రండి, మంత్రులు, పెద్ద పెద్ద కాంగ్రెస్ లీడర్లు, ఎఫ్టీఎల్లలో బఫర్లలో కట్టిన రాజభవనాలు నేను కూడా తీసుకొని మీ అందరం కలిసిపోదాం. నాతో పాటు మీరు కూడా రండి మీడియా, నేను దగ్గరుండి తీసుకొని పోతా. నిన్న మొన్నటి నుంచి నేను కూడా చూస్తా ఉన్నా సోషల్ మీడియాలో ఎట్లా బ్రహ్మాండంగా జూమ్లు పెట్టి మరీ తీసినారు. ఇది మాజీ మంత్రి బీఆర్ఎస్ నెంబర్ 2 కేటీఆర్ చెబుతున్న మాట. అక్రమ కట్టడాలు ఎక్కడున్నా హైడ్రా కూలుస్తుంది, అది పక్కన పెట్టండి, కానీ ముందు మీదని లోకం కాదని మీరు అంటున్న ఫామ్ హౌస్ విషయానికి వద్దాం. ఈ ఫామ్ హౌస్కు సంబంధించి హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. ప్రదీప్ రెడ్డి అనే వ్యక్తి తన ఫామ్ హౌస్ను కూల్చొద్దు అంటూ ఏకంగా హైకోర్టులోనే పిటిషన్ వేశారు. ప్రతివాదులుగా రాష్ట్ర ప్రభుత్వం, హైడ్రా కమిషనర్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, లేక్ ప్రొటెక్షన్ సభ్యులు, శంకర్పల్లి తహసీల్దార్, చీఫ్ ఇంజనీర్ ఇలా అందరినీ చేర్చారు. ఉస్మాన్ సాగర్ ఎఫ్టీఎల్ పరిధిలో తన ఫామ్ హౌస్ పొలం లేదని, దానికి సంబంధించిన ఆధారాలు చూపించినా అధికారులు కూల్చేస్తామని చెబుతున్నారని ఆయన చెబుతున్నారు. దీనిపైనే హైకోర్టు విచారణ జరిపింది. GO 99 ప్రకారం ముందుకు వెళ్లాలని చెప్పింది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, అసలు ఈ నిర్మాణానికి హైడ్రాకు సంబంధమే లేదు, కానీ ప్రస్తుతం హైడ్రా పుట్టిస్తున్న టెర్రర్తో పిటిషన్లో వారి పేరును కూడా చేర్చేశారు. ఇది సంగతి. అయితే ఇక్కడ తెరపైకి వచ్చిన కొత్త విషయం ఏంటంటే, అసలు ఆ ఫామ్ హౌస్ తనది కాదని కేటీఆర్ అనడం, తన ఫామ్ హౌస్ను కూల్చేస్తున్నారని ప్రదీప్ రెడ్డి అనే వ్యక్తి పిటిషన్ వేయడం, ఇది ఎక్కడ పంచాయతీ అనేది అర్థం కావడం లేదు. ఎందుకంటే రంగారెడ్డి జిల్లా పరిధిలోని జన్వాడలో ఉన్న కేటీఆర్ ఫామ్ హౌస్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించాలనే ఆరోపణలు ఎదుర్కొంటోంది. జంట జలాశయాల పరిరక్షణకు ఉద్దేశించిన 111 GO నిబంధనలకు విరుద్ధంగా నిర్మించాలనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ప్రదీప్ రెడ్డి కూడా కేటీఆర్ అనుచరుడనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అందుకే ముందు జాగ్రత్త చర్యలు చేపట్టి ఫామ్ హౌస్ను కూల్చొద్దంటూ కోర్టును ఆశ్రయించడంతో ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి. ఆనాడు కూడా చేతులు దులుపుకొని నాకు అసలు ఆ ఫామ్ హౌస్ సంబంధమే లేదు, మా మిత్రుడు ఫామ్ హౌస్ చెప్పడం జరిగింది. కానీ ఆనాడు ఇన్వెస్టిగేట్ చేసిన పోలీస్ అధికారి ఇచ్చిన రిపోర్ట్లో మాత్రం స్పష్టంగా ఆయన ఏం చెప్తాడంటే, దీంట్లో ఫర్దర్ ఇట్ ఇస్ సబ్మిటెడ్ దట్ బేస్డ్ ఆన్ ది ఇన్వెస్టిగేషన్ ఇట్ ఈస్ రివీల్డ్ దట్ ది అక్యూజ్డ్ పర్సన్స్ హావ్ కమిటెడ్ అఫెన్సెస్ దట్ దే హావ్ లోటెడ్ నియర్ ది ప్రాపర్టీస్ రెసిడెన్స్ ప్రమిసెస్ ఆఫ్ ప్రైవేట్ పర్సన్స్ అండ్ డిగ్నిటరీస్ ఇంక్లూడింగ్ రెసిడింగ్ ప్రమిసెస్ ఆఫ్ కల్వకుంట్ల తారక రామారావు ఆనరబుల్ ఐటీ మినిస్టర్ అని చెప్పడం జరిగింది. ఇది పోలీస్ శాఖ ఇచ్చినట్టు రిపోర్ట్లో ఇది కేటీఆర్ ఫామ్ హౌస్ అనే తేల్చడం జరిగింది. ఇవాళ నాకు కానీ నా కుటుంబ సభ్యులు కానీ అక్కడ ఆస్తులు లేవని చెప్తా ఉన్నారు. ఇగో ఇన్ని సర్వే నంబర్లో కేటీఆర్ గారికి మీకు అందజేస్తాం, ఇన్ని సర్వే నెంబర్లో కేటీఆర్ గారికి ఎఫ్టీఎల్ జోన్లో ప్రాపర్టీస్ ఉండకూడని చోట్ల ప్రాపర్టీస్ ఉన్నాయి, సర్వే నెంబర్ ఆధారంగా మీకు ఇప్పుడు అందజేస్తాం. ఉదాహరణకి పట్టాదారు పేరు సార్ కల్వకుంట్ల శైలిమ, సర్వే నెంబరు 645/7, 2 ఎకరాలు. మళ్ళీ 645/6 2.5 ఎకరాలు. శైలిమ పేరు మీద దాదాపుగా ఎన్ని ఎకరాలున్నాయో మీకు ఇవన్నీ కూడా అందజేస్తాం. ఇవన్నీ కూడా ఎఫ్టీఎల్ గ్రీన్ ట్రిబ్యునల్ జోన్లో ఉన్న భూములే. ఇవాళ పత్రికా సమావేశంలో చెప్తాను, నాకు కానీ నా కుటుంబ సభ్యులు లేవు, కాంగ్రెస్ వాళ్ళకు ఉన్నాయని. ఇప్పుడు ప్రదీప్ రావు గారు కోర్టును ఆశ్రయించారు జనవాడ ఫామ్ హౌస్ని కూల్చొద్దు అని. నేను తారక రామారావు గారిని అడుగుతున్నాను, ఎందుకు కూల్చకూడదు? చట్టానికి ఎవరు అతిథులు గారు, ఎవరు చుట్టాలు గారు? జన్వాడ భూములన్నీ కేటీఆర్వే, అందులో ఎలాంటి సందేహం లేదన్నారు కాంగ్రెస్ నేత.
ఎవరైనా భూములను లీజుకు తీసుకుంటారు, కానీ కేటీఆర్ మిత్రుడు ఫామ్ హౌజ్ను లీజుకు తీసుకున్నానని కొత్త డ్రామాకు తెరలేపారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపిస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే 2018 ఎన్నికల అఫిడవిట్లో తమ భార్య పేరు మీద జన్వాడా ఫామ్ హౌజ్ ఉన్నట్లు పొందుపరిచారు కేటీఆర్. సర్వే నెంబర్ 645/14లో 2 ఎకరాలు ఉన్నట్టు అఫిడవిట్లో దాఖలు చేశారు. మరి జన్వాడ ఫామ్ హౌజ్ మిత్రుడిది అంటున్న కేటీఆర్ ఎఫ్టీఎల్లో ఫామ్ హౌజ్ ఉంటే దగ్గరుండి నేనే కూల్చేస్తానని కూడా తెలిపారు. మరి మిత్రుడి ఫామ్ హౌజ్ అయితే అఫిడవిట్లో ఎలా పొందుపరిచారు? మరి దీనికి సమాధానం కేటీఆరే చెప్పాలి. మంత్రిగా మీ నాయన ముఖ్యమంత్రిగా ఉండి మీరే ఒప్పుకుంటారు జన్వాడ ఫామ్ హౌజ్ని లీజుకు తీసుకున్నామని చెప్పి, ఒక మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి జన్వాడలో ఉన్నటువంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అయినటువంటి ఫామ్ హౌజ్ని లీజ్కి తీసుకున్నా అని చెప్పడంలోనే అర్థమవుతుంది మీరు ఎంత గొప్ప పరిపాలనను తెలంగాణ ప్రజలకు అందించారు. ఒక కీలకమైన పదవిలో ఉండి మనం దాంట్లో ఉండాలనుకున్నా, దాన్ని లీజుకు తీసుకోవాలనుకున్నా నార్మల్గా ఒక సామాన్యుడే దాన్ని 10 సార్లు ఆలోచిస్తాడు, అది ఇల్లీగలా దాంట్లో ఉంటే ఏమన్నా సమస్యలు వచ్చి పడతాయి ఆ మీద అని. అంత బాధ్యత లేకుండా మీరు లీజుకు తీసుకున్నా అని చెప్పడం ఒకెత్తు. మరి లీజుకు తీసుకున్న మీరు ఆ లీజ్ పేపర్లు ఎప్పుడైనా చూపించిర్రా మీడియా ద్వారా కానీ గతంలో మీరు ఎప్పుడైనా, లేదా మీ ఎలక్షన్ అఫిడవిట్లలో కానీ మీరు ఎక్కడైనా దాన్ని డిక్లేర్ చేసిర్రా అనేది నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా మిమ్మల్ని. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు నివసించే ప్రాంతంలో సెక్యూరిటీ బ్రేక్ చేసి అక్కడ డ్రోన్ కెమెరా ఎగిరేసిర్రు అని ఒక కేసు కట్టి మీ అంతలో మీరే అప్పుడున్న మీ ప్రభుత్వంలోనే కేసు పెట్టించారు, ఏంటంటే దాంట్లో మీరు ఉంటుర్రు అని చెప్పడానికి. తర్వాత కొన్ని రోజులు బుకాయించారు, మేము ఉంటలేము అందులో, మేము ఎప్పుడు మాకు సంబంధమే లేదని. తర్వాత ఈరోజు కూడా ఏమన్నాడు, అవును నేను లీజుకు తీసుకున్నా అన్నాడు. లేదు అన్ని కుల కొట్టాల్సిందే, తప్పేం లేదు, ఒకవేళ ఎఫ్టీఎల్ ఉంటే బఫర్లు ఉంటే ఎవరిని క్షమించాలి లేదని చెప్పుకుంటేనే మళ్ళీ ఏమన్నాడు, వాళ్ళ మిత్రుడిని పంపించి కోర్టులో స్టే చేయడానికి ప్రయత్నం చేసిండి. అలా కేటీఆర్ తీరు చూస్తుంటే ఆ ఫామ్ హౌజ్ను తనకు ఏ సంబంధం లేదని ప్రూవ్ చేసుకునే ఎత్తుగడలా కనిపిస్తోంది. ఈ వ్యవహారంతో తనకు తాను క్లీన్ చిట్ ఇచ్చుకునేలా ఉన్నారు. నిజానికి కోర్టు పిటిషన్లో కూడా ప్రదీప్ తాను 2019లో ఫామ్ హౌస్ కొనుగోలు చేశానన్నారు. మరి అంతకుముందు ఓనర్ కేటీఆర్ ఫ్యామిలీనే కదా, మరి కొన్న తర్వాత అయినా అది ఉన్నది కేటీఆర్ చేతిలోనే కదా, మరి దానికి ఆయన చెబుతున్నది ఏంటి, లీజుకు తీసుకున్నానని. సో పేరు మారినా పెత్తనం మాత్రం ఆయనది అని ఇక్కడ క్లియర్గా అర్థమవుతోంది. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.